శ్రీవాణి ట్రస్ట్ మీద చాలా ఆరోపణలు అండి. బోండా ఉమ్మగారు గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో, అంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో, అంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీ పార్టీలో సరైన పదవులు రాని వారికి, అంటే రాజకీయ నిరుద్యోగులకి పునరావాస కేంద్రంగా మారిపోతుందండి టీటీడీ. అక్కడ భక్తిభావం మాత్రమే ఉండాలి, కానీ అలా జరగట్లా మొత్తం పాలిటిక్స్, పొలిటికల్ లీడర్స్ అందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతూ ఉన్నారు. ఎవరికైతే పెద్ద పెద్ద పదవులు లేవో మీకు టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తామని చెప్పేసి. సో ఇది గతంలోనూ జరిగింది, ఇప్పుడు జరిగింది. ముఖ్యంగా మన ఫస్ట్ శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడుకుందామండి. శ్రీవాణి ట్రస్ట్ గురించి వస్తున్న ఆరోపణల మీద మీ సమాధానం డైరెక్ట్గా స్ట్రైట్గా. డిబేట్లో పాల్గొంటున్నటువంటి తోటి ప్యానలిస్టులకు, అదేవిధంగా 99 వీక్షకులకు, రవిశంకర్ గారైన మీకు అందరికి కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమో దేవో నభూతో నభూక్షితి. వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవం గతంలో లేదు, ఇక రాదు, ఉండబోదు. అట్లాగే వెంకటాద్రిని మించినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఈ సృష్టిలోనూ లేదు, అది దాని అర్థం. కరెక్ట్ సార్. దానిని అపవిత్రపరుస్తూ, సార్ సార్ మీరు మధ్యలో రాబాకండి, దాన్ని అపవిత్రపరుస్తూ ఆ యొక్క భక్తుల విశ్వాసాన్ని సన్నగిల్లేలా శ్రీవాణి మీద ఆరోపణలకి తెగబడటం అనేది, ఏది జన్మతః క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒకే ఒక్క కారణంతో. మీరు మొదట చెప్పారు రాజకీయ రోజు రాజకీయ అంశాలని, కానీ ఇది కూడా రాజకీయం చేస్తున్నారు. భగవంతుడు కూడా రాజకీయాలకు, భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ ని కూడా, ఆయన సనాతన హిందూ ధర్మాన్ని ఆయన ఆచరించేటటువంటి విధానాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ అనేటటువంటి ఒకే ఒక్క కారణంతో ఆయన యొక్క నియామకం యొక్క అర్హతను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంతేకాకుండా ఆయన నియామకం జరిగిన వెంటనే తెలుగునాడు ట్రేడ్ యూనియన్కి చెందినటువంటి కొన్ని ఆర్టీసీ విభాగాలు టిక్కెట్ల పైన జెరూసలేం ముద్రించి వాటిని పట్టుకోవటం మనం చూసాం. తిరుపతిలో లేని చర్చిని ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే వాళ్ళని పట్టుకోవటం మనం చూసాం. ఒక మీడియాకి సంబంధించి ఛానల్ పేరు చెప్పకూడదు, కానీ అవసరం కాబట్టి చెప్తున్నాం. ఒక వెహికల్లో మరి మాంసము మద్యము తీసుకెళ్తుంటే దాన్ని పట్టుకొని బంధించి విషయాలు బయటపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి ఉదంతాలు చూసాం. అనేకానేక కుట్రలండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, ఆయనకు వ్యతిరేకంగా హిందూల విశ్వాసాన్ని సన్నగిల్లింపజేయాలి, హిందువులను దెబ్బతీయాలి. ఎంత ఒక చైర్మన్ వచ్చేసి ఆయన ఏ విధంగా, ఏ రోజున స్థాపించబడిందంటే ఆ శ్రీవాణి అనేది ఎప్పుడు స్థాపించబడింది, 2018లో. ఎవరప్పుడు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. 2018లో స్థాపించబడినటువంటి శ్రీవాణి 2019కే కార్యకలాపాలు సాగించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 2019లో అప్పటి వరకు ఆ ట్రస్ట్కు నిధులే లేనటువంటి పరిస్థితి, దానికి ఒక ఆ ట్రస్ట్కు నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకున్న తర్వాత 2 రసీదులు ఇస్తారండి దాన్ని. ఎందుకంటే శ్రీవాణి టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకున్న వాడిని నేను, ఎందుకంటే స్వామివారికి ఏదో రకంగా చందా ఇవ్వాలని, స్వామివారికి భక్తి రూపంలో సమర్పించుకోవాలని. సార్ నాకు అది అందరికి చాలా మందికి అవగాహన ఉంది, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి సార్ దయచేసి. ఎన్ని టికెట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా, శ్రీవాణి టికెట్లు 10,000 రూపాయలకి ఎన్ని టికెట్లు ఇస్తూ ఉన్నారు ప్రతి రోజు కూడా? అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిమాండ్ అండి. డిమాండ్ ఓకే, అవసరాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇంత
అవగాహన మేరకు రోజుకు 1000 టికెట్లు ఇవ్వాలి సార్ కానీ 1000 టికెట్లే అఫీషియల్ గా చూపిస్తున్నారంట ఇంకో 1500 లో టికెట్లు అనఫీషియల్ గా అమ్మేసుకుంటూ ఉన్నారంట టికెట్ 10000 చెప్పున ఆ డబ్బులు ఈ శ్రీవాణి ట్రస్ట్ నిధుల్లో చూపించట్లేదట అట దీనిని చెప్పండి సమాధానం ఏమంటే ఇంతకన్నా దుర్మార్గము ఇంతకన్నా నీచము మరొకటి లేదండి నాకు పార్టీతో గాని పార్టీలో గాని లేదా అధికార టిటిడి చైర్మన్ గారితో గాని ప్రత్యక్షంగా ఉన్నటువంటి పరిచయం వల్ల గాని నేను కనీసము ఏ విధమైనటువంటి ప్రయారిటీ పొందలేనటువంటి పరిస్థితి ఓకే నాకు केवल लक्की डिप द्वारा श्रीवारी सुप्रभात सेव चेसुकुने अवकाश नालुगेल तर्वात कलिगिंदि रीसेंट गा 14वा तारीख नाडु वेल्ली श्रीवारी सुप्रभात सेवलो नेनु पाल्गोन्ना मन 14वा तारीख नाडु अक्कड ये गतंलो ये चेयरमैन चेयिन विधंगा ఏర్పాట్లను గాని ఏది ఎండ ఎండకు పాదచారులు ఎండలో పడేటటువంటి బాధలు పట్టించుకున్న నాదులు లేదండి రైట్ సార్ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత టిటిడికి ఉంటది టిటిడికి డబ్బులు అవసరం లేదు సార్ ఉండాల్సినంత ఉంది శ్రీవారికి ఉండాల్సిన దానికంటే ఎక్కువే ఉంది ప్రతి రోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి ఏడాది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది సార్ ఆ కోట్ల రూపాయల ఆదాయం ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా టిటిడికి చేరుతుందా కాదు అది తాడేపల్లి దేవస్థానానికి చేరుతుంది అంటున్నారు టీడీపీ నాయకులు ప్రస్తావించారు మీరు అనుమతిస్తే మరి వారు చెప్పినటువంటిది నేను చదివి వినిపిస్తాను వారు ఇచ్చినటువంటి లేదు సార్ అంత టైం లేదు స్ట్రైట్ గానే ఆన్సర్ చేయండి సార్ మనం మరి వారు చెప్పినటువంటి శ్వేతపత్రంలో ఎంత స్పష్టంగా ఎంత పారదర్శకంగా ఇప్పుడు ఆన్లైన్ లో మీకు లేదండి అక్కడికి పేటాధిపతులను పిలిచారు పేటాధిపతులను పిలిచారు వాళ్ళందరి సమక్షంలో అకౌంట్స్ చూపించారు చెక్ చేసుకోమన్నారు సార్ చాలా మంది భక్తులకు నాకు అర్థమైంది సార్ మీరు చెప్పేది అర్థమైంది మీరు ఏం చెప్పబోతున్నారని మించినటువంటి విశ్వ హిందూ పరిషత్తును మించినటువంటి ధర్మ పరిరక్షకులు ఎవరో ఉన్నారు వాళ్ళే వస్తారు సార్ మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళే అక్కడ ఉంటారు సార్ మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళే అక్కడ ఉంటారు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కదా రైట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ ఒక్కటి సార్ నేను అన్నది ఇట్స్ నాట్ రాంగ్ ఇట్స్ నాట్ రైట్ ఆన్ యువర్ పార్ట్ వాట్ ఆర్ యు టాకింగ్ ఏంటి సార్ శ్రీనివాస్ రెడ్డి గారు నేను తప్పు మాట్లాడానా నేను తప్పు మాట్లాడానా మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరైనా సమావేశానికి రానిస్తారా మీరు యు ఆర్ సేయింగ్ రాంగ్ నో రాంగ్ మెసేజ్ నో అండి నో అండి బో మెసేజ్ పంపిస్తున్నారు రైట్ ఒక పని చేయండి మీరు ఈసారి మాజీ ఆయన బోండా ఉమ్మగారు మాజీ టిటిడి బోర్డు మెంబర్ కదా ఈసారి ఆయన కూడా పిలిచి కూర్చోబెట్టండి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న స్వామీజీలు కూడా ఉన్నారు కదండి గతంలో టిటిడిలో పనిచేసిన వాళ్ళు వాళ్ళను కూడా పిలిచి కూర్చోబెట్టండి రైట్ సార్ మన ఇద్దరికి వద్దు కానీ ఇష్యూ నేను చెప్పేది వినండి సార్ ఇక్కడ నా పని ఏంటో నాకు తెలుసు సార్ మీరు చెప్పొద్దండి నాకు మీ వాళ్ళకి చెప్పుకోండి మీ పని నా పని ఏంటో నాకు తెలుసు ఐ నో మై లిమిట్స్ I know my work. I know my duty. నాకు చెప్పొద్దు మీరు నాకు చెప్పొద్దు జనాల్లో ఉన్న డౌట్స్ ని అడుగుతూ ఉన్నా జనాల్లో ఏ డౌట్స్ ఉన్నాయో అవి అడుగుతూ ఉన్నా దానికి ఆన్సర్ చేయండి మీరు దానికి మాత్రమే ఆన్సర్ చేయండి నా మీద మీరు ఆరోపణలు చేయొద్దు గదుల రేట్లు ఎందుకు పెంచాల్సి వచ్చింది సార్ ధరలు లడ్డు ధర ఎందుకు పెంచాల్సి వచ్చింది సార్ అంటే సామాన్య భక్తులకి అంటే దేవుడి దర్శనం అవ్వకూడదా అక్కడ బస చేసే అవకాశం ఉండకూడదా వాళ్ళ వరండాల్లో అక్కడ ఇక్కడ కాలక్షేపం చేయాలా అంటే డబ్బున్న వాడికి ఒక దర్శనం పేదవాడికి ఒక దర్శనమా ఇదేం రూల్ సార్ అంటే దేవుడి దగ్గర కూడా పేద ధనిక వ్యత్యాసాలు ఉంటాయండి ఇది జనాలకు వచ్చిన డౌట్ అండి వాళ్ళ ఆవేదన అండి రీసెంట్గా మనం చూసాం కదండి ఎంతోమంది శ్రీవారి భక్తులు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేశారు చెప్పండి ఇప్పుడు దేవుడికి భక్తులకి మధ్య అనుసంధానంగా ఉండాల్సింది టిటిడి టిటిడి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వైసీపీ వాళ్లే అరిగా సార్ సామాన్య భక్తులకి దైవ దర్శనం అవటం లేదా ఎక్కడ ఎంతసేపు పడుతుంది వాళ్ళకి ఎంతసేపు పడుతుంది అని అడుగుతున్నా ఎక్కడ అవటం లేదు చెప్పండి సార్ 36 గంటలు 40 గంటలు మాట్లాడుతున్నారా అలక్క సార్ ఎక్కడ అవటం లేదు చెప్పండి సామాన్య వాళ్ళు వచ్చిన తర్వాత అలిపిరిలోనే కంకణం వేయించుకొని నేరుగా వెళ్ళి లైన్ లో నుంచొని
దర్శనం చేసుకోవచ్చు. ఎక్కడ సామాన్యులకు లేదండి? ఎక్కడ సామాన్యులకు సార్? ఉండండి ఉండండి ఉండండి. సామాన్య భక్తుల్ని ఎలా తోసేస్తారో చూసాం కదండి మనం అక్కడ. మరి విఐపిలకు బాగా డబ్బులు ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి మాత్రం మంచి దర్శనాలు. విఐపిలు అనేది విఐపిల ప్రాధాన్యం అనేది తగ్గించబడింది. ఎక్కడన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక తగ్గించారు. ఓకే, మీరు వాస్తవాలు తెలుసుకోండి. చెప్పండి వాస్తవాలు. దేవాలయంలో జరిగేటటువంటి పూజలు ఏంటంటే, ఒక్కసారి ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేస్తాను. దేవాలయంలో రొద్దున్నే సుప్రభాత సేవ 2:30కే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ప్రదక్షిణలు, అంగ ప్రదక్షిణలు, మరి దాని తర్వాత తోమాల సేవ, దాని తర్వాత విఐపి బ్రేకింగ్ దర్శన్. రైట్. ఆ విఐపి బ్రేకింగ్ దర్శన ముందు కూడా. రైట్ సార్. సాంప్రదాయాల సార్, ఒక్కడి ఒక్కడి ఆన్సర్ చేయండి సార్. నాకున్న డౌట్ అది, అసలు గదుల ధరలు ఎందుకు పెంచారు? గదుల ధరలు ఎందుకు పెంచారు? 300 ఉన్న గదిని 1,500 ఎందుకు చేశారు? లడ్డు పాతిక నుంచి 50 ఎందుకు చేశారు? అది ఒక్కటి చెప్పండి. డబ్బులకు ఏదైనా కొదవా శ్రీవారికి? మరి డబ్బులు సమీకరించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది ఒక ఆదాయ వనరుగా చూడడం కాదా? అది ఆదాయ వనరుగా చూడటం కాదా అంటే, 5 రూపాయల లడ్డుని 25 రూపాయలు చేసినప్పుడు కూడా ఇదే ప్రశ్న వేశారా మీరు? వేశాను సార్. 5 రూపాయల లడ్డుని వేశానండి. 5 రూపాయల లడ్డు లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మీడియాలో చేశారు, ప్రశ్నించారా? ఇదే ప్రశ్న వేశారా? వేశానండి. నేను అప్పటికి మీడియాలోనే ఉన్నాను, నేను ప్రశ్నించాను కూడా. టీటీడీ వాళ్ళని ప్రశ్నించాను. అవసరమైనటువంటి టీడీపీ టీడీపీ టీటీడీ వాళ్ళని ప్రశ్నించాను. రేట్లను బట్టి ధరలు ఉంటాయి, అంతేగాని దానికేదో ఉచిత. ఇప్పుడు స్వామివారి ఆదాయాన్ని స్వామివారికే ఖర్చు పెడుతున్నారా లేదా, దాంట్లో ఆడిటింగ్ లో ఏమైనా తప్పులు ఉన్నాయా దాన్ని ప్రశ్నించండి. రైట్. అక్కడ సమకాలీన పరిస్థితుల ప్రకారం సార్, ఏదైనా ఏదైనా ఒక క్లారిటీ కోసం మీరు శ్వేతపత్రం విడుదల చేయగలరా అని అడుగుతూ ఉంటారండి. ఆ శ్వేతపత్రంలోనే తప్పులు ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒక్క నిమిషం సార్, ఆరోపిస్తారు సార్, వాళ్ళు ఆరోపిస్తారు, మనం అనకూడదని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. నేను వాళ్ళు చేసిన ఆరోపణ చేయలేదండి. నేను పొరపాటును కూడా తీసుకోనండి, ఎవరి తరం కూడా కాదు, వెనక్కి నేను తీసుకోను పొరపాటును కూడా. ఎందుకంటే సామాన్య భక్తుల మనసులో ఉన్న డౌట్స్ నేను అడిగా మిమ్మల్ని. అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణల్ని అన్నిటికీ అటా అటా అని అడిగాను, కానీ నేను స్టేట్మెంట్ ఇవ్వలా. సామాన్య భక్తుల మనసులో ఏదైతే ఉందో వాళ్ళ ఆవేదనను నేను వ్యక్తం చేశాను. అంతకు మించి వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు నేనేం వంత పడట్లా. రైట్ సార్, ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం ఉండండి సార్, చాలాసేపు అయింది ఇప్పటికే. ఉప్పలక్ష్మణ్ గారిని కనెక్ట్ చేయండి సార్. సంపత్రాజు గారు, గతంలో బోండా ఉమ్మగారు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. ఎప్పుడు పనిచేశారంటే, ఆయన టీడీపీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మంత్రి పదవి ఆశించారు, మంత్రి పదవి రాలేదు, కాపుల గొంతు కోసం.